గ్రూప్ వన్ యాజ్ఫరెండ్స్ కోసం టీశాట్ నిర్వహిస్తున్నటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనము టెక్నాలజీ మిషన్స్లో భాగంగా నేషనల్ ఇమ్యూనైజేషన్ మిషన్ మరియు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా రానున్నాయి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ రాయడంలోని మెలకువలు ప్రాథమికమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇమ్యునైజేషన్ మిషన్కి సంబంధించి క్వశ్చన్ డైరెక్ట్గానే అడిగేందుకు అవకాశం ఉంది నేషనల్ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ జాతీయ అసంక్రామ్యత మిషన్కి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం దీనిని నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ప్రారంభించడం జరిగింది దీనిని గురించి వ్రాయండి అని సింపుల్గా అడిగేందుకు అవకాశం ఉంది దీని తర్వాత కంటిన్యూషన్గా జాతీయ ఆరోగ్య మిషన్ అనేది ప్రారంభించబడింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు కొన్ని దాంట్లో భాగంగా కూడా మనము పరిగణిస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ జాతీయ అసంక్రామ్యత సాంకేతికతకు సంబంధించినటువంటి మిషన్ అనేది ప్రధానంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గర్భిణులు కావచ్చు శిశువులు కావచ్చు చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వారిలో అసంక్రామ్యత అంటే రోగాలను నిరోధించేటటువంటి శక్తిని పెంపొందించేటటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా చూస్తే శిశువులలో కావచ్చు గర్భిణులలో కావచ్చు స్థూలంగా చెప్పాలంటే మానవులలో సైతము అసంక్రామ్యత అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి జన్మత సమకూరేటటువంటి అసంక్రామ్యత కాగా మరొకటి జీవిత కాలంలో సమకూరేటటువంటి అసంక్రామ్యతగా చెప్తాం మరో రకంగా వీటిని మనము సహజ అసంక్రామ్యత అంటే పుట్టుకతోటే వచ్చేటటువంటిది అదేవిధంగా ఈ వ్యాధి కారకాలకు సంబంధించి సహజ సిద్ధంగా మన బాడీలో పెంపొందేటటువంటి అసంక్రామ్యతగా మనకి ఇక్కడ సహజ అసంక్రామ్యత అనేది కనిపిస్తూ ఉంటుంది మరొకటి కృత్రిమ అసంక్రామ్యతగా చెప్తాం ఇక్కడ కృత్రిమ అసంక్రామ్యత అంటే వ్యాధికారకాలను పూర్తి లైవ్గా కానీ లేదా వాటిని సజీవంగా కానీ లైవ్ అంటే సజీవంగా అంటాం లేదా క్రియారహితం చేసి కానీ అదేవిధంగా వాటి యొక్క ఉత్పన్నాలను కానీ అదేవిధంగా వాటిలోని కొన్ని రకాలైనటువంటి భాగాలను కానీ శరీరంలోకి కృత్రిమంగా ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను పెంపొందింపచేస్తే దాన్ని మనము కృత్రిమ అసంక్రామ్యతకు సంబంధించినటువంటి అంశంగా చెప్తాం ఇక్కడ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ అనేది ప్రధానంగా టీకాలను అందించడం ద్వారా అంటే ఇక్కడ పేర్కొన్నటువంటి ఈ నాలుగు రకాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము టీకా పేరుతో శరీరంలోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది తద్వారా వాటికి సంబంధించినటువంటి యాంటీబాడీస్ వీటిని మనం ప్రతిదేహాలు అంటాము ఈ ప్రతి దేహాలు ఉత్పన్నం కావడం ద్వారా అక్కడ మానవ శరీరంలో అసంక్రమ్యత అనేది పెంపొందడం అనేది జరుగుతుంది మరి ఈ క్రమంలో చూస్తే మనకు ఈ టెక్నాలజీ మిషన్ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ ఏం చేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్ ఇక్కడ గమనిద్దాం దేశంలో శిశువులు కావచ్చు గర్భిణులకు కావచ్చు సకాలంలో టీకాలు ఇచ్చి వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుటకు అవసరమైనటువంటి సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమాల అమలుకు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జాతీయ ఇమ్యునైజేషన్ మిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దీంట్లో ప్రధానంగా శిశువులు మరియు గర్భిణులను ప్రాధాన్యతగా గుర్తించి ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వారికి అసంక్రామ్యతను లేదా రోగ నిరోధక శక్తిని గనుక అందజేస్తే భవిష్యత్ భారతం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఎందుకు అంటే ఇక్కడే వీరికి వ్యాధులు అధికంగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది చిన్నపిల్లలైతే నేల మీద పారాడేటటువంటి క్రమంలో అక్కడ దుమ్ము ధూళిలో ఉండేటటువంటి ఈ రోగకారకాలు అనేవి సులభంగా శరీరంలోకి ప్రవేశించేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీరు వ్యాధుల పట్ల ఎక్కువగా వీరికి వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరికి వ్యాక్సిన్స్ని ఇవ్వడం ద్వారా వీరికి జీవితకాలంలో సైతం వాటికి సంబంధించినటువంటి అసంక్రామ్యత లేదా రోగ నిరోధకత అనేది ప్రబలుతుంది కాబట్టి వీరిని ప్రాధాన్యతగా గుర్తించి వ్యాక్సిన్స్ అందివ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది తద్వారా శిశు మరణాలు కావచ్చు మహిళా ప్రసూతి మరణాలు కావచ్చు అదేవిధంగా రోగాలను తగ్గించడము లేదా వీటిని మనం ఇక్కడ రోగాల వ్యాప్తిని తగ్గించడం అనే ఉద్దేశంలో కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు వారికి ఆరోగ్య భద్రతను కల్పించే దిశగా ఈ మిషన్ పనిచేయడం అనేది జరుగుతుంది మరి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఈ మిషన్ ఎస్టాబ్లిష్ చేశాం కదా మరి ఇప్పటికీ కూడా వ్యాధులు ప్రబలుతూనే ఉన్నాయి అవే రకమైనటువంటి టీకాలు మనం అందజేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ టీకాలను స్వీకరించేటటువంటి ఈ కమ్యూనిటీలో అవగాహన లోపం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ అవగాహన లోపం వల్ల టీకా ఇవ్వగానే ప్రధానంగా జరిగేటటువంటి అంశం ఏంటంటే అక్కడ రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అయ్యేటటువంటి క్రమంలో సాధారణంగా వచ్చేటటువంటి లక్షణంగా జ్వరం అనేది కనిపిస్తూ ఉంది ఈ రకంగా చూస్తే టీకాలు వేసుకోగానే జ్వరం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో అది కొన్ని సందర్భాలలో తీవ్రమైనటువంటి జ్వరంగా కూడా వచ్చేటటువంటి సందర్భంలో ప్రజలు వాటి పట్ల విముఖతను చూపేటటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వ అధికారులు కావచ్చు సంబంధిత వైద్యాధికారులు కావచ్చు సక్రమమైనటువంటి అవగాహనను కనుక కల్పించినట్లయితే జ్వరం అనేది సాధారణంగా వస్తుందని ఒకవేళ టీకా వేసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ముప్పు ఉండొచ్చు అనేటటువంటి అంశాలను కనుక వివరిస్తే వారు వ్యాక్సిన్స్ని తీసుకునేటందుకు ఎక్కువ అవకాశాలు అనేవి ఉండడం జరుగుతుంది మరి ఈ మిషన్కు సంబంధించినటువంటి లక్ష్యాలను ఏ విధంగా నిర్ధారించుకున్నాం దానికి సంబంధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ ఈ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్లో భాగంగా రూపొందించినటువంటి అమలు చేసినటువంటి కార్యక్రమాలను గమనిస్తే జన్మించిన వెంటనే శిశువుకు బీసీజీ టీకాను అందించడం ఇది ప్రధానంగా క్షయవ్యాధిని నివారించడానికి గాను ఉద్దేశించినటువంటి టీకా అండి ఇది బ్యాసిల్లస్ కాల్మెట్టి గురిన్ అనేటటువంటి అబ్రివేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి మనకు కొంచెం ఇంపార్టెంట్గా ఉంటాయి దీనిని క్షయ వ్యాధి నిర్మూలనకు అందించేటటువంటి ఒక టీకాగా మనం ఇక్కడ చూస్తాం సో అదేవిధంగా చూస్తే శిశువు జన్మించిన ఆరు పది పద్నాలుగు వారాల్లో అదేవిధంగా పదహారు మరియు ఇరవై నాలుగు నెలల మధ్య పోలియోకి సంబంధించి ధనుర్వాతము అదేవిధంగా డిఫ్తీరియాకు సంబంధించినటువంటి టీకాలను అందించడం అనేది ఇక్కడ ఈ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్లోని ఒక కార్యక్రమంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రధానంగా చూస్తే ఈ వ్యాధుల యొక్క ప్రబలత అనేది ఆ వయసులలో తీవ్రంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈ ఏజ్ల వారికి గనక టీకా అందించినట్లయితే వారిలో అసంక్రామ్యత అనేది ప్రబలడం అనేది జరుగుతుంది అసంక్రామ్యత ఏర్పడడం ద్వారా లేదా అభివృద్ధి చెందడం ద్వారా సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి నిరోధకత పెరగడం అనేది జరుగుతుంది అదేవిధంగా చూస్తే గవద బిల్లల నివారణకు తొమ్మిది నుంచి పన్నెండు నెలల మధ్య టీకాలు వేయడం అనేది మరొక కార్యక్రమంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది తద్వారా గవద బిల్లలను నివారించేటటువంటి అవకాశం మనకు దొరుకుతుంది అదేవిధంగా చూస్తే ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో డిఫ్తీరియా నివారణకు సంబంధించినటువంటి టీకాలు అందించడం మరొకటి చూస్తే పది నుండి పదహారు సంవత్సరాల వయసులో ధనుర్వాతాన్ని నివారించేటటువంటి టీకాలను వేయడం అనేటటువంటిది ఇక్కడ మనకు ప్రధానంగా ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్లో రూపొందించి అమలు పరిచేటటువంటి కార్యక్రమాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మరి ఇక్కడ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్లో కార్యక్రమాలను చూసాం మరి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి ఓరియంటేషన్ గమనిస్తే ఈ మిషన్ సక్రమంగా అమలయ్యింది లేనిది మనకిక్కడ తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా చూస్తే తట్టు పోలియోలతో పాటు మిగిలిన వ్యాధుల నివారణ టీకాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే ప్రారంభ కాలంలో భారతదేశంలో పోలియో వ్యాధి అత్యధికంగా ఉన్నటువంటి దేశాల జాబితాలో భారత్ ఘనమైనటువంటి స్థితిలోనే ఉండేది ఇది టాప్ కంట్రీస్ జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది సో ఈ క్రమంలో చూస్తే సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి టీకాలను అభివృద్ధి చేసేటటువంటి నిపుణులతో చర్చించి అందుకు అనువైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది భారతదేశం దీంట్లో భాగంగా చూస్తే ప్రధానంగా టీకాలను స్వదేశీయంగానే ఉత్పత్తి చేయాలనేటటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది తద్వారా విదేశీ శక్తుల యొక్క దుష్ప్రభావాల నుంచి తప్పుకోవడానికి మనకు ఎక్కువ ఆస్కారం అనేది జరుగుతుంది ఇటీవల కోవిడ్కి సంబంధించినటువంటి టీకాల ఉత్పత్తిలో మిగిలినటువంటి ప్రపంచ దేశాలు భారతదేశానికి కోవిడ్ టీకాకు సంబంధించినటువంటి ముడి సరుకును అందించడానికి నిరాకరించిన సంగతి మనందరికీ తెలిసిందే మరి అలాంటి సందర్భాలలో స్వదేశీయంగానే టీకాను కనుక ఉత్పత్తి చేస్తే అవి ఏ పరిస్థితుల్లోనైనా స్వ సహాయ నిరాకరణ చేసినటువంటి పరిస్థితులలో మనకు ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగదు మరొక అంశం ఏంటంటే టీకాలను కనుక స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తూ భారతదేశ ప్రజలకు అవసరమైనటువంటి టీకాలను అందజేయడమే కాకుండా మిత్ర దేశాలకు సైతం వాటిని కనుక అందించినట్లయితే ఆయా దేశాల మధ్య భావం అనేది పెంపొందడం మనకు తెలిసినటువంటి విషయమే అదేవిధంగా చూస్తే దేశీయంగానే పోలియో టీకా ఉత్పత్తి ఇప్పటికే మనందరికీ తెలుసు పోలియో వ్యాధి భారతదేశం నుంచి నిర్మూలించబడినట్లుగా మనకు తెలుస్తోంది దీనికి ప్రధాన కారణంగా టీకాలను స్వదేశీయంగానే గనక మనం ఉత్పత్తి చేసుకుంటే అవసరమైనటువంటి వారికి వాటిని సకాలంలో అందజేసి ఆయా వ్యాధుల నిర్మూలనకు విశేషమైనటువంటి కృషి జరిపేటటువంటి వీలుంటుంది విదేశాల మీద ఆధారపడినట్లయితే అవి మన దేశానికి వచ్చేసరికి వ్యాధి యొక్క తీవ్రత అనేది ప్రబలినట్లయితే మానవ ప్రాణ నష్టాలకు ఎక్కువగా గురయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వదేశీయంగానే టీకాలను ఉత్పత్తి చేయాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూస్తే ఈ మిషన్ అమలు చేయడం వలన నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తొంభై ఏడుగా ఉన్నటువంటి శిశు మరణాలు అంటే వెయ్యి మందికి వీటిని లెక్కగా చూస్తాము వెయ్యి మందికి తొంభై ఏడుగా ఉన్నటువంటి శిశు మరణాలు నైన్టీన్ నైన్టీ నాటికి అంటే ఐదు సంవత్సరాల కాలం నాటికే ఎనభైకి తగ్గిపోవడం అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం అదే లక్షలల్లో చూస్తే చాలా ఎక్కువ మంది పిల్లలను వారి యొక్క ప్రాణాలను కాపాడిన వారిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది నాటికి చూస్తే ఇది కేవలం యాభై ఐదుకు పరిమితం కావడం అనేది జరిగింది రెండు వేల పదిలో ఈ సంఖ్య నలభై ఏడుకు రెండు వేల పదకొండు నాటికి నలభై నాలుగుకు మనకి మనకిక్కడ సర్వేలు అనేవి రిపోర్ట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై గణాంకాల ప్రకారం చూస్తే శిశుమరణాల రేటు ప్రస్తుతం ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఉన్నట్లుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది మరిది భారతదేశం ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ని ప్రారంభించి అమలు చేయడం ద్వారా వచ్చినటువంటి గణనీయమైనటువంటి పురోగతిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ మిషన్స్కి సంబంధించినటువంటి డేటాని రాసేటప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి గణాంకాలను అందించేటటువంటి క్రమంలో వెరీ రీసెంట్ ఇది రాయాల్సి ఉంటుందా అవసరం లేదా అనే సందేహం ఒకటి అభ్యర్థులకు వచ్చే అవకాశం ఉంది దీంట్లో వాస్తవానికి ఆ టెక్నాలజీ మిషన్ ప్రారంభించిన నాటి గణాంకాలు అదేవిధంగా అది ఎంతకాలం వరకు అమలు చేయబడిందో చూసి ముగిసే సమయానికి ఉన్నటువంటి గణాంకాలను రాస్తే సరిపోతుంది కానీ ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్కి సంబంధించి మనకు దీన్ని జాతీయ ఆరోగ్య మిషన్లో అంతర్భాగంగా చేశాము అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వెరీ రీసెంట్ గణాంకాలను సైతం మనం ఉపయోగించుకునేటందుకు వీలుంది మిగిలిన వాటి విషయంలో మాత్రము ప్రారంభమైనటువంటి సమయంలోని గణాంకాలు అదేవిధంగా ఆ మిషన్ ఎండ్ పూర్తయినటువంటి సమయానికి ఉన్నటువంటి గణాంకాలను కంపేర్ చేస్తూ అభివృద్ధిని మనము పోల్చేటటువంటి క్రమాన్ని చూడవచ్చు ఈ కార్యక్రమానికి కొనసాగింపుగా రెండు వేల ఐదులో జాతీయ ఆరోగ్య మిషన్ దీన్నే మనము నేషనల్ హెల్త్ మిషన్గా పేర్కొంటూ ఉంటాం దీంట్లో భాగంగా మరి రెండు మిషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఒకటి కాగా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సో ఇవి ప్రధానంగా పల్లె ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలలో అసంక్రామ్యతను పెంపొందింప చేసేటటువంటి కార్యక్రమాలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్ కాలక్రమంలో ఏ విధంగా మారింది అనే ఓరియంటేషన్లో కూడా మనకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీనికి సమాధానంగా మనం ఇక్కడ జాతీయ ఆరోగ్య మిషన్ని పేర్కొంటాము ఇది టూ థౌజండ్ ఫైవ్లో ఏర్పాటైనటువంటి కార్యక్రమంగా మనకు తెలుస్తుంది దీంట్లో చూస్తే ప్రధానంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో తరచుగా వ్యాపించేటటువంటి ఏడు రకాల వ్యాధులు ఇవి క్షయ పోలియో డిఫ్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతం మీజిల్స్ మరియు హెపటైటిస్ బి ఈ వ్యాధులు అనేవి ప్రధానంగా ఐదు సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వయసులో వారికి టీకాలను కనుక అందజేస్తే వారికి ఈ వ్యాధుల పట్ల నిరోధకత అనేది ప్రబలుతుంది కాబట్టి పెరుగుతుంది కాబట్టి వీటిని ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు అందించాలని లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది అదేవిధంగా చూస్తే త్వరలో మీజిల్స్కి సంబంధించి రెండవ డోసు అదేవిధంగా ఇన్ఫ్లుయెంజా బి మరియు న్యూమోకోకల్ వ్యాధులకు సంబంధించినటువంటి టీకాలను కూడా అంద అందజేయాలనేటటువంటి అంశము మనకి ఇక్కడ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా పేర్కొనడం జరిగింది దీనితో పాటుగా మిషన్ ఇంద్రధనుష్ అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రధానంగా నేటికి కూడా టీకాలు సరిగా అందజేయబడని లేదా టీకాలు అందజేసేటటువంటి కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి కమ్యూనిటీల వారికి ముఖ్యంగా ఈ టీకాలను అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది వీటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ఇమ్యునైజేషన్ టెక్నాలజీ మిషన్కి సంబంధించినటువంటి అంశాలను ప్రముఖంగా క్వశ్చన్ యొక్క స్ట్రాటజీకి అనుగుణంగా ఆన్సర్లో భాగంగా రాయాల్సి వస్తుంది దీంట్లో మనము హెడ్డింగ్స్ అనేవి పెట్టకుండా సర్వసాధారణమైనటువంటి అంశాలు వస్తే కింద ఒక చిన్న గీత గీసినా సరిపోతుంది కానీ అది కాలయాపన కంటే టైం వేస్ట్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి అంశాలను ప్రముఖంగా అండర్లైన్ చేసేటటువంటి అంశాలుగా కాకుండా నార్మల్గా రాసుకుంటూ వెళ్తే మనకు అక్కడ టైం సేవ్ అవు సేవ్ అవుతుంది తద్వారా ఎక్కువ అంశాలను మనము ప్రశ్నలో ఆన్సర్లో భాగంగా మనము అందజేయడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి మిషన్గా మనకి ఇక్కడ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ నైన్టీన్ ఎయిటీస్ నుంచి మన దేశంలో సూపర్ కంప్యూటర్ మిషన్స్ యొక్క ఏర్పాటుకు సీడాక్ అనేటటువంటి సంస్థ ఆవిర్భవించడం జరిగింది దీని ఆధ్వర్యంలోనే భారతదేశంలో సూపర్ కంప్యూటర్ యొక్క అభివృద్ధి క్రమం అనేది ప్రారంభం కావడం జరిగింది మొట్టమొదటగా చూస్తే సమ్యూర్ క్రే అనేటటువంటి శాస్త్రవేత్త మనకు తొలి సూపర్ కంప్యూటర్ను తయారు చేసినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు ఇతను తయారు చేసినటువంటి సూపర్ కంప్యూటర్లను క్రే వన్ పేరుతో పిలుస్తూ ఉంటారు సో ఈ సూపర్ కంప్యూటర్లను భారతదేశానికి అందించడానికి అమెరికా నిరాకరించినటువంటి కారణంగా భారతదేశము స్వదేశీయంగానే సూపర్ కంప్యూటర్లను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంది దాంట్లో భాగంగా సిడాక్ రూపొందించినటువంటి సూపర్ కంప్యూటర్లన్నీ మనకు పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లుగా కనిపిస్తూ ఉంటాయి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా మనకు పరం ఎయిట్ థౌజండ్ అనేది కనిపిస్తూ ఉంది సో వీటి తర్వాత అనేకమైనటువంటి సూపర్ కంప్యూటర్లను తయారు చేసినా కూడా మరి మనము ప్రధానంగా రెండు వేల పదిహేనులో మరొకసారి సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అంటే భారతదేశం నుంచి తయారయ్యి తయారైనటువంటి సూపర్ కంప్యూటర్లు ఏవి కూడా అంతర్జాతీయంగా పేరు పొందలేనటువంటి పరిస్థితులలో ఉన్నాయి మరో రకంగా చూస్తే అంతర్జాతీయంగా సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి జాబితాను తయారు చేసేటటువంటి లిస్టుగా మనకు టాప్ ఫైవ్ హండ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంది ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఏం చేస్తుంది అంటే వివిధ ప్ర ప్రపంచ దేశాలకు సంబంధించి అవి తయారు చేసిన సూపర్ కంప్యూటర్లను వాటి సామర్థ్యాల ఆధారంగా వరుస క్రమంలో ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది నేటికి కూడా చూస్తే యుఎస్ఏ అండ్ చైనా ఇవి రెండు కూడా సూపర్ కంప్యూటర్ల రంగంలో గుత్తాధిపత్యాన్ని వహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది టాప్ ఫైవ్ హండ్రెడ్ కంట్రీస్ జాబితాను చూస్తే ఒక సంవత్సరం యుఎస్ఏ టాప్లో ఉంటుండగా మరో సంవత్సరం చైనా అనేది టాప్లో ఉంటుండడం జరిగింది మొత్తంగా చూస్తే వీటి ఆధిపత్యం అనేది ఎక్కువ అవుతున్నా కూడా దానికి సంబంధించి చూస్తే భారతదేశానికి కనీసం టాప్ హండ్రెడ్ లిస్ట్ జాబితాలో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్లు ఎంపిక కాకపోతుండడం వల్ల మనము ప్రధానంగా మరొకసారి సూపర్ కంప్యూటింగ్ మిషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరుగుతుంది వాస్తవానికి సూపర్ కంప్యూటర్లను భారతదేశంలో హెచ్పిసి అనేటటువంటి పేరుతో వ్యవహరిస్తారు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అనేటటువంటి పేరుతో సో ఇవి మనకు పరం అనేటటువంటి పేరుతో సిడాక్ అనేది అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది సో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు కావచ్చు ఇతరత్ర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూస్తే డెబ్బై కంటే ఎక్కువ అధిక పనితీరు కలిగిన కంప్యూటింగ్ సౌకర్యాలు వీటిని మనం ఇక్కడ హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి అంటున్నాము సౌకర్యాలతో కూడిన విస్తారమైనటువంటి సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి జాతీయ విద్యా సంస్థలు కావచ్చు ఆర్ అండ్ డి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు సాధికారత కల్పించాలని ఈ మిషన్ భావిస్తోంది అంటే ఎంపవర్మెంట్ తీసుకొని రావాలి సూపర్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వీటిని మనము సింపుల్గా అనువర్తనాలు అంటాం అంటే సూపర్ కంప్యూటర్ల యొక్క మిషన్ అనేది సారీ సూపర్ కంప్యూటర్లు అనేవి మామూలు అవసరాలకు కాకుండా మరింత ప్రాధాన్యత కలిగినటువంటి ఎక్కువ శక్తిని వెచ్చించి గణాంకాలు కావచ్చు అంచనాలను కావచ్చు వేసేటటువంటి క్రమంలో వీటిని మనం ఇక్కడ చూస్తాము వాతావరణ పరిశోధనలు కావచ్చు పరిశీలనలు కావచ్చు అదేవిధంగా అంచనాలకు సంబంధించినటువంటి విషయాలలో సైతం సూపర్ కంప్యూటింగ్ మిషన్ సూపర్ కంప్యూటర్స్ అనేవి మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి దీంట్లో భాగంగా భారతదేశం తయారు చేసినటువంటి సూపర్ కంప్యూటర్లుగా ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేటటువంటి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే భూకంపాల విశ్లేషణకు సంబంధించి మరియు అనుశక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో సైతం మనకిక్కడ సూపర్ కంప్యూటర్లు అనేవి అధిక ప్రాధాన్యత ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలలో కీలకమైనటువంటి కృషి చేస్తున్నటువంటి విశ్వవిద్యాలయాలు కావచ్చు అదేవిధంగా ఆర్ అండ్ డి పరిశోధనా సంస్థలు కావచ్చు వీటన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా అనుసంధానం చేయాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ కనిపిస్తుంది అది కూడా డెబ్బై కంటే అధికమైనటువంటి సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాలతో కూడిన ఒక గ్రిడ్ దీన్నే మనం భారతదేశ వ్యాప్తంగా నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం దీంట్లో భాగంగా వందకు పైగా లేదా వంద వరకు విద్యా సంస్థలను కావచ్చు పరిశోధనా సంస్థలను కావచ్చు పరస్పరం అనుసంధానించడం అదేవిధంగా వెయ్యి వరకు యాక్టివ్ రీసెర్చర్స్ అంటే ఇంకా పరిశోధనలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తులను వీటితో అనుసంధాన్ అనుసంధానించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్కేఎన్ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది సో ఇలా చూస్తే ఈ సూపర్ కంప్యూటర్లన్నీ అంటే ఈ డెబ్బైకి పైగా ఏర్పాటు చేసినటువంటి సూపర్ కంప్యూటర్లన్నీ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ద్వారా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్కు అనుసంధానం చేయబడతాయి తద్వారా వారు చేసినటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు కావచ్చు అత్యాధునికమైనటువంటి అంశాలు కావచ్చు ఒకరితో ఒకరు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా అదే అంశంలో సంబంధితమైనటువంటి అంశంలో మరికొందరు పరిశోధన చేసేటటువంటి అవసరం లేకుండా నివారించబడుతుంది తద్వారా అమూల్యమైనటువంటి సమయం అనేది ఎక్కువ మొత్తంలో ఆదా కావడం అనేది జరుగుతుంది సో ఇక్కడ అకాడమిక్ మరియు ఆర్ఎన్డి సంస్థలు అదేవిధంగా కీలకమైనటువంటి ప్రభుత్వ విభాగాలు అదేవిధంగా మంత్రిత్వ శాఖలు సైతము ఈ సౌకర్యాలను ఉపయోగించి జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అనువర్తనాలను అభివృద్ధి చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా చూస్తే కోవిడ్ పాండమిక్ ప్రబలినటువంటి క్రమంలో అనేకమైనటువంటి సంస్థలు టీకా ఉత్పత్తి మీద ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది దీంట్లో భాగంగా కోవిడ్కి సంబంధించినటువంటి లక్షణాల మీద అవి విశేషమైనటువంటి పరిశోధనలు చేశాయి ఈ లక్షణాల ఆధారంగా వాటికి వ్యతిరేకంగా ఉండేటటువంటి పదార్థాలు ఏవి అనేటటువంటి అంశంలో కూడా అధిక పరిశోధనలు జరిగాయి మరి ఈ క్రమంలో ఒక్కొక్క సంస్థ తనదైనటువంటి శైలిలో పరిశోధనలు చేసేటటువంటి క్రమంలో గమనించినటువంటి అంశాలను ఈ గ్రిడ్కి అనుసంధానించినటువంటి వ్యవస్థల ద్వారా ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి ఆలోచనలను సైతం వారు పంచుకునేందుకు అవకాశం ఉంది తద్వారా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు మానవలకు అందేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా టీకాను ఉత్పత్తి చేసిన తర్వాత క్లినికల్ ట్రయల్స్ను సైతము నిర్వహించాల్సి వస్తుంది మరి ఇలాంటి సందర్భాలలో ఆ క్లినికల్ ట్రయల్స్లో భాగంగా రోగుల యొక్క శరీరాలలో ఏర్పడేటటువంటి మార్పులను నిరంతరం గమనించాల్సి వస్తుంది అదేవిధంగా ఆ మార్పు చేర్పులు విషయంలో దుష్ప్రభావాలు గనక సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చినట్లయితే వాటిని వెంటనే నివారించడానికి అవసరమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను మానవ ప్రమేయంతో గనక అబ్జర్వ్ చేయాల్సి వస్తే ఎక్కువ సమయం పట్టేందుకు అవకాశం ఉంది అదే హై పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి అధిక సామర్థ్యం ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ల ద్వారా అయితే తక్కువ సమయంలోనే వీటన్నిటిని మనం సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా చూస్తే ఈ అప్లికేషన్ల అభివృద్ధిలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను ఎదుర్కోవడానికి తిరిగి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగంలో అత్యంత వృత్తిపరమైనటువంటి అవగాహన కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయాలని ఈ మిషన్ లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది దీంట్లో భాగంగా పదకొండు వేల మంది హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగంలో నిపుణులైనటువంటి మానవ వనరులను తయారు చేయాలనేటటువంటిది ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది మరికొన్ని అంశాలను గమనిద్దాం ప్రధానంగా నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సింపుల్గా డైటీ అంటాం దీన్ని మనం సంయుక్తంగా ఏడేళ్ల వ్యవధిలో అమలు చేయడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది దీనికి సంబంధించినటువంటి అంచనా వ్యయము నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇది ముఖ్యంగా చూస్తే మూడు ఫేజులలో స్థాపించడం అనేది కనిపిస్తుందండి ఇక్కడ ఫేజ్ వన్కి కనుక గమనిస్తే ముప్పై శాతము వాల్యూ అడిషన్ అంటాం అంటే ఉన్నటువంటి వ్యవస్థలకు అదనంగా మరికొన్ని వ్యవస్థలను గనక మనం ఏర్పాటు చేసినట్లయితే దాన్ని మనము వాల్యూ అడిషన్గా చెప్తాము దీంట్లో థర్టీ పర్సెంట్ వాల్యూ అడిషన్ సాధించాలని నిర్దేశించుకోవడం జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండ్ అయినట్లుగా ప్రకటించడం అనేది జరిగింది ఫేజ్ వన్ అదేవిధంగా ఫేజ్ టూకి సంబంధించి చూస్తే దీంట్లో భాగంగా ఫార్టీ పర్సెంట్ వాల్యూ అడిషన్ని సాధించాలని నిర్దేశించుకోవడం జరిగింది అంటే ఉన్నటువంటి వ్యవస్థలను మరింత ఆధునికీకరించడం కావచ్చు లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వచ్చినటువంటి అంశాల ఆధారంగా వాటిని అప్గ్రేడ్ చేసుకునేటటువంటి అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి లేదా పూర్తిగా కొత్త సాంకేతికతను ఏర్పాటు చేసుకోవడం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్న ప్రారంభించబడినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తే ఫేజ్ త్రీ అనే దాన్ని కూడా ప్రారంభించాలని ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్న నిర్ణయించుకోవడం అనేది జరిగింది సో దీంట్లో భాగంగా మొత్తంగా చూస్తే ఎనభై ఐదు శాతము స్వదేశీ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా దీనికి సంబంధించినటువంటి ఇతర లక్ష్యాలను చూద్దాం సూపర్ కంప్యూటింగ్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడం మొత్తంగా మొన్నటికి మొన్న చూస్తే వెరీ తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారము ప్రత్యూష్ మరియు మిహిర్ మరియు పరం సిద్ధి అనేటటువంటిది ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని బేస్ చేసుకుని రూపొందించినటువంటి సూపర్ కంప్యూటర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ లో వచ్చినటువంటి టాప్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులో సిక్స్టీ టూ ప్లేస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది టాప్ హండ్రెడ్ లిస్టులో స్థానాన్ని సంపాదించినటువంటి ఏకైక సూపర్ కంప్యూటర్గా భారత్ తరఫు నుంచి పరం సిద్ధి అనేది కనిపిస్తుంది మరి ప్రత్యూష్ అండ్ మిహిర్ అనేవి టాప్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్లో ఇవి రావడం అనేది జరిగింది మరి ఈ క్రమంలో చూస్తే మనం ప్రధానంగా మూడింటిని మాత్రమే చెప్పుకోవాల్సి వస్తుంది మరి అమెరికా చైనా వంటి దేశాలు వందకు పైగా సూపర్ కంప్యూటర్లను ఏటా ఈ టాప్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులో ప్లేస్ను సంపాదించుకుంటూ ఉండగా మరి మూడు మాత్రమే ఉన్నటువంటి భారతదేశం ఇంకంత కష్టపడాలో మనకి ఇక్కడ తేట తెల్లం కావడం జరుగుతుంది సూపర్ కంప్యూటింగ్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చడం దానితో పాటుగా జాతీయ మరియు ప్రపంచ ప్రాధాన్యత గల పలు సమస్యలను పరిష్కరించడంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ క్రమంలోనే మనకు జపాన్ వంటి సాంకేతికతలో అగ్రగామి దేశాల తర్వాత మనకు పూర్తి స్థాయిలో వాతావరణ పరిశోధనకు ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి దేశంగా మనకి ఇక్కడ భారతదేశం అనేది ఖ్యాతి వహించడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే మన శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు అత్యాధునికమైనటువంటి సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాలతో సాధికారత కల్పించి వారు అత్యాధునిక పరిశోధనలు చేసేందుకు వీలు కల్పించడము ప్రధానంగా చూస్తే భారతదేశంలో మౌలిక వసతుల లేమి అనేటటువంటిది మనకు ఆర్ఎన్డి రంగంలో అధికంగా కనిపిస్తూ ఉందండి దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కేవలం ప్రభుత్వ వ్యయం మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ప్రైవేట్ రంగం యొక్క వ్యయం అనేది మనకు ఎక్కువగా కనపడతలేదు దీంట్లో భాగంగా జిఈఆర్డి గ్రాస్ ఎక్స్పెండిచర్ ఇండ్ రీ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి చూస్తే ప్రైవేట్ రంగం యొక్క వాటా చాలా తక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌజండ్ థర్టీన్లో భాగంగా ఇక్కడ ఈ గెర్డ్ అంటాం దీన్ని గ్రాస్ ఎక్స్పెండిచర్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దీంట్లో భాగంగా దీన్ని రెండు శాతానికి పెంచాలని అందుకు అనుగుణంగా ప్రైవేటు సంస్థల యొక్క భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాలనేటటువంటి ఉద్దేశాన్ని అక్కడ ప్రకటించడం అనేది జరిగింది అదేవిధంగా సూపర్ కంప్యూటింగ్ రంగంలో పెట్టుబడులను ఆశించిన స్థాయిలో రాబట్టడము ఇంకా చూస్తే మన యొక్క పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఆధునిక రంగాల పట్ల గణనీయమైనటువంటి అభివృద్ధిని గనుక సాధిస్తేనే మనకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి సూపర్ కంప్యూటింగ్ రంగాన్ని ఈ విషయంలో అగ్రగామిగా నిలబెట్టినప్పుడు మాత్రమే మనకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అందుకు అవసరమైనటువంటి కార్యక్రమాలను రూపొందించి అమలు చేసేటటువంటి బాధ్యతను నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ తన మీద ఉంచుకోవడం జరిగింది అదేవిధంగా ప్రపంచ పోటీతత్వాన్ని సాధించడానికి మరియు సూపర్ కంప్యూటింగ్ టెక్నాలజీ రంగంలో స్వీయ విశ్వాసాన్ని నిర్ధారించడానికి కూడా ఈ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ప్రధానంగా దృష్టి సారించడం అనేది జరిగింది అదేవిధంగా చూస్తే ఇక్కడ సూపర్ కంప్యూటింగ్ రి రంగంలో ఎంత అభివృద్ధి సాధించాలని ఉన్నా కూడా కొన్ని మౌలిక వస్తువులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా నిపుణులు అయినటువంటి మానవ వనరులు లేకపోవడం కావచ్చు వీటన్నిటి కారణాల వల్ల కొంత కుంటుపడుతుంది అదేవిధంగా చూస్తే సుస్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి అవరోధంగా కన్ కనిపిస్తుంది అదేవిధంగా సంబంధిత మంత్రిత్వ శాఖల మధ్య అదేవిధంగా విభాగాల మధ్య అవగాహన లేమి వంటివి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో అన్నీ కూడా సమన్వయంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు మిషన్ కొంత పురోగతిని సాధించేటందుకు అవకాశం ఉంటుంది ఈ క్రమంలో ముగింపుకు సంబంధించిన అంశాన్ని చూస్తే దేశంలోని భారీ శాస్త్ర సాంకేతిక సంస్థలకు విశ్వవిద్యాలయాలకు మరియు విభాగాలకు సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల బహుళ సమస్యలకు స్వల్పకాలంలోనే పరిష్కార మార్గాలను కనుగొనేందుకు వీలు చిక్కుతుంది మానవ ప్రమేయాల ద్వారా ఈ సమస్యల పరిష్కారం అనేది కొంత క్లిష్టమైనటువంటి తరుణంలో ఇటువంటి సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థలను కనుక ఏర్పాటు చేసుకుంటే స్వల్పకాలంలోనే సంబంధిత సమస్యలకు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వ్యవస్థల ద్వారా మనకు పరిష్కార మార్గాలు అనేవి అందడం అనేది జరుగుతుంది సో ఇవి మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ మిషన్ మరియు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లకు సంబంధించినటువంటి అంశాలు మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు